ఇది సాగాలి ప్రియమైన వాళ్ళరా. ఇదిగో పౌలు గారు అంటున్న మాట చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి రోమిలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్న ఒక అద్భుతమైనటువంటి మాట చూపిస్తాను చూడండి. ఒకటో అధ్యాయము 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. నేను నమ్ముకుంది పరిశుద్ధ గ్రంథం, నేను నమ్ముకుంది సజీవుడైన దేవుని నమ్ముకున్నాను. నేను మాట్లాడుతుంది పరలోకము నుండి తన సుతుణ్ణి పంపించి మానవాళి పాప పరిహారార్థమై ప్రతి మనిషి కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి నా ప్రభు కోసం మాట్లాడుతున్నాను. గనుక ఎక్కడైనా ఎప్పుడైనా సిగ్గుపడవలసిన అవసరత అయితే మాకు లేదు. క్రీస్తు కొరకు మాట్లాడుతున్నప్పుడు సిగ్గుపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక మనిషి కోసం సాక్ష్యం ఇవ్వాలంటే సిగ్గుపడాలండి. ఈ మనిషి చాలా మంచోడు అన్నామనుకోండి, అతను ఏదైనా దొంగతనం చేశాడు అనుకోండి, సపోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చాలా మంచోడు అన్నావు కదా అనేసి నేను పనిలో పెట్టుకుంటాడు. అతను పనిలో పెట్టుకున్న తర్వాత అతను దొంగతనం చేశాడు అనుకోండి, అప్పుడు ఎవరైతే పనిలోకి పెట్టుకోమని రికమెండేషన్ చేశారో అతని దగ్గరికి వెళ్ళి అంటారు ఏమన్నా తెలుసా, యావయ్యా చాలా మంచోడు అన్నావు కదా, ఇతను దొంగతనం చేశాడు, ఇతను దొంగతనం చేశాడు గనుక ఇతను పనిలో పెట్టుకోమన్నావు, నీకు బుద్ధి ఉందా లేదా అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనం సిగ్గుపడాలి. అంతేనా? ఒక మనిషి కోసం సాక్ష్యం చెప్పాలంటే ఏం చేయాలి? సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. చాలామంది ఆడపిల్లల్ని ఇస్తూ ఉంటారు, ఆడపిల్లల్ని పలానా ఊరికి ఇస్తూ ఉంటారు. ఈ పెళ్లి సంబంధం టైంలో ఏం చేస్తారు అంటే, లేదండి అబ్బాయి చాలా మంచోడండి, చుక్కా కూడా తాగడండి అంటాడు. ఏంటది చుక్కా కూడా తాగడండి, ఆ వాసనే పడదండి మా వాడికి అంటారు పెళ్లి చూపుల్లో కదా. ఆ వాసనే పడదండి మా పిల్లోడికి అంటది. అంతే తీరా ఆ పెళ్లి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి 4 రోజులు పోయిన తర్వాత వచ్చి అంటది, అమ్మ మీ అల్లుడు పచ్చి తాగుబోతే అన్నాడు అనుకో. అప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? ఎమ్మటిని పెళ్లి సంబంధం ఎవరైతే సెట్ చేశారో వాళ్ళు తీసుకొచ్చి గొప్ప సాక్ష్యం చెప్పావమ్మా నువ్వు, గొప్ప సాక్ష్యం చెప్పావు అయితే అయింది కానీ అనేసి ఆ వ్యక్తిని ఎప్పుడైతే అన్నామో అన్న వెంటనే అది ఏం చేస్తుంది, తల ఉంచుకుని సిగ్గు పడుతుంది కదా, ఖచ్చితంగా సిగ్గుపడుతుంది. పెళ్లి కూతుర్ని చూస్తున్నప్పుడు కూడా అదే మాట అంటారు, ఏమని అమ్మాయి అండి ఇంటికాడ తలదించితేనండి మళ్ళీ కాలేజీ దగ్గర తలెత్తుతుందండి, అంత మంచిదండి అన్నా. నిజమే అనుకున్నా, చర్చిలోకి వెళ్ళి పాటలు పాడేస్తుందండి, మామూలుగా పాడదండి మళ్ళీని అంటారు. నిజమే అనుకున్నారు. తీరా అమ్మగారు ఇంటికి వచ్చిన తర్వాత గయ్యాలదని తెలీదు, జగడం పట్టుకుంటే 4 రోజులు వదలదని తెలీదు. మోసపోయి ఏం చేస్తారంటే మళ్ళీ పెళ్లి పేరెంట్ పెళ్లి సంబంధం తీసుకొచ్చిన వాళ్ళే పిలుస్తారు మళ్ళీ మళ్ళీ ఆ పెళ్లి పేర ఎవడక్కడున్నాడు చూడండి రాడు. అది ఎంత సాక్ష్యం ఇచ్చాడు, ఎమ్మ చాలా మంచిది అన్నారు కదా. మంచిది అన్నప్పుడు నిజమే అనుకున్నాము, నిజమే అనుకుని ఏం చేశాము అంటే ఈమెను నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశాము. కానీ ఈమె గయ్యాలదని తర్వాత తెలిసింది అంటే అప్పుడు ఈమెను రికమెండేషన్ చేసినటువంటి వ్యక్తులు ఏమవుతారు, సిగ్గుపడతారు. కానీ యేసుక్రీస్తు విషయానికి వస్తే, ఇదిగో యేసుక్రీస్తు నమ్ముకోండి ఆయన రక్షకుడు అని చెప్పినటువంటి ఏ వ్యక్తి సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, అరిషద్ వర్గాలను జయించిన వ్యక్తి, కామ క్రోధ మోద మద మత్సర్యములనేవి తన చెంతకు చేరని అని వ్యక్తి. అందుకనే పౌలు గారు గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడు, నడి రోడ్డు మీద సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ప్రభువును గూర్చి సిగ్గుపడువాడును కాను అన్నాడు. ఎందుకంటే ఆయనలో ఇసమాత్రమైనా సరే స్వార్థము లేని దేవుణ్ణే నమ్ముకున్నాం ప్రియమైన దేవుని పిల్లలరా. చూడండి అక్కడ చెప్తున్నాడు సువార్తను గూర్చి సిగ్గుపడువాడును కాను, యాలి అనగా నమ్ము ప్రతివానికిని మొదట యూదునికిని
గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడండి. నమ్మువానికి రక్షణ కలగజేయుటకు ఏముందట? దేవుని శక్తి అయి ఉన్నది. తర్వాత మాట కూడా చూడండి, తర్వాత మాట, తర్వాత ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడి ఉన్న ప్రకారము అంటున్నాడు. నీతిమంతుడు ఎలా జీవిస్తాడట? ఎలా జీవిస్తాడు? మనం ఎలా జీవిస్తాం చెప్పండి. మనం ఎలా జీవిస్తాం? నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? మనం ఎలా జీవిస్తాం? నీతిమంతుడు ఎలా జీవిస్తాడు చెప్పండి. ఏమండి, మనకండి జోబులో 100 రూపాయలు ఉందనుకోండి, ఉదాహరణకి జోబులో 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలు లేనంతసేపు కూడా ఊరంతా అడుక్కుంటాడు, అవునా? 100 రూపాయలు లేదనుకోండి, ఊరందరి దగ్గర వెళ్ళిపోయి నిజంగా దీనమైన మొక్క పెట్టేసి, రూపాయలు లేకపోతే ఆ యొక్క పరిస్థితి చూడండి, అప్పుడున్న మనసుకి తత్వం చూడండి, అప్పుడున్నటువంటి మనసు చూడండి. అదే 100 రూపాయలు ఉందనుకోండి, బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారే మన ఊర్లోకి అంటే ఎవడొస్తే నాకేంటి, 100 రూపాయలు ఉంది నా జేబులో, నేనే కింగ్ అన్నాడంట. డబ్బు ఉన్నంతసేపు ఎవడైతే నాకేంటి అంటాడంట, ఖచ్చితంగా అంటాడు. మనం జీవించాలి అంటే, మనం జీవించాలి అంటే మనకు డబ్బు ఉండాలి, మనం జీవించాలి అంటే ఆహారం ఉండాలి, మనం జీవించాలి అంటే సమస్తమన్నీ ఉండాలి, మనం జీవించాలి అంటే లోకమంతా ఉండాలనుకుంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. లోకమంతా ఉన్న దేవుడు లేకపోతే నీ బ్రతుకు సున్నా. తెలుసా విషయం? తెలుసా? లోకమంతా ఉన్న ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యము, ధనము, అందము, సమస్తము ఉన్నా సరే నీ జీవితంలో దేవుడు గాని లేకపోతే నీ బ్రతుకు సున్నా. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ప్రియమైన వాళ్ళరా, మనిషి జీవించేది ఆహారం అనుకుంటాడు, మనిషి జీవనానికి అవసరమైనది ఆహారం అనుకుంటాడు, కానీ మనిషి జీవించాలి అంటే ఆహారం ఒక్కటే ఉంటే సరిపోదో, అవునా? ఆహారం ఒక్కటే ఉంటే సరిపోతుందా? సరిపోదు. మనకి ఇంకేం కావాలి? అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు కావాలండి. నిజం, అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు దేవుడు కావాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను మీకు. ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరు అంటే, నిజమే ప్రియమైన వాళ్ళరా, ఒక భయంకరమైనటువంటి వ్యక్తి అండి, చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, ఒక శంకరి. శంకర్ కోసం వివరించాలంటే 2 మాటలు చెప్పేస్తాను. షేర్ మూల పెట్టుబడి ఎంతమంది తీసుకున్నారు చెప్పండి? ఉండమ్మ బుట్టెడత షేర్ మూల పెట్టుబడి ఇలాంటి వాళ్ళు అందరూ వస్తారు కదా మన ఊర్లోకి, రారా? రారా చెప్పండి. ఆడవాళ్ళకండి అప్పులు ఎక్కడ దొరుకుతాయో బిల్లు తినేస్తారండి, ఏనుగు లాంటి చెవులు వేసేసుకుంటారు. పలానా దిక్కున అప్పు దొరుకుతుందంటే చాలు, భర్త ఇంకా ఇంటికి రాడు, సాయంత్రం వచ్చరికి ఈయన సంతకం ముఖ్యం. ఈయన సంతకం పెట్టాలంటే ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైన కూర ఉండాలి ఆ రోజు. ఏ రోజు పెట్టినటువంటి వేడినీళ్ళు ఆ రోజే పెట్టాలి. వేడినీళ్ళు పెట్టి ఇంటికి వచ్చిన వెంటనే చెంబు నిండా నీళ్ళిచ్చి, అవసరమైతే కాళ్ళు ఈవిడే కడిగేసి లోపలికి తీసుకెళ్లేసరికి ఈవిడ అనుకుంటాడు ఏదో అనుమానం వస్తుంది మొత్తం మీద, రోజుకి ఎరా పనికి మాలాడా ఇప్పటి వరకు ఏం చేశారు అన్న భార్య, ఇప్పుడు వచ్చిన వెంటనే మర్యాద ఇచ్చేస్తుంది అనుకోండి, ఏమనుకుంటారో? డిఫరెంట్ కనిపిస్తే ఏమనుకుంటారో? ఏదో ఉంది మొత్తం మీద అండి. ఏం లేదండి, జస్ట్ సంతకం పెట్టండి చాలు. ఏమ్మా జస్ట్ సంతకం పెట్టదు చాలు, షేర్ మూల పెట్టుబడి, ఉండమ్మ బొట్టెడతా, ఇంకే ఉన్నాయి ఎల్లంటి ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి అప్పులు ఇచ్చేటువంటి ఒక శంకరుని చూపిస్తాను ఇప్పుడు మీకు. వాళ్ళు ఏమైనా దయాదాక్షిణ్యం ఉంటుందా వాళ్ళ జీవితంలో? అయ్యా ఈరోజు మాకు డబ్బులు లేవండి, ప్లీజ్ అండి, ఈరోజు మేము డబ్బులు ఇవ్వలేదండి, ఈ ఒక్కరోజు కుదరండి అంటే వాడు కూడా ఏం చేశాడో తెలిసా చాలా తెలివిగాని 4 అమ్మలక్కలు పెడతాడు,
ఈ నలుగురు అమలక్కల్లో ఏ ఒక్కరు కట్టకపోయినా ఏ ఒక్కరు కట్టకపోయినా నలుగురిని కూర్చోబెట్టేస్తాడు కదా. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారంటే ఈ డబ్బులు వేసుకుని కట్టేసి ఆ తర్వాత ఈ ముగ్గురు వెళ్ళిపోయి నోరు వేసుకుని వాళ్ళ మీద పడిపోతారు. మన జీవితంలో జరుగుతున్నాయి కదండి ఇది. నాకు అనవసరం, మీరు సత్తే నాకేంటి, ఎలా ఉంటే నాకేంటి, ఏ విధమైపోతే నాకేంటి, నాకు కావలసింది డబ్బు. ఒకవేళ డబ్బు ఇవ్వరా, డబ్బు ఇవ్వకపోతే నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తాను అనేటువంటి రాతి గుండె లాంటి మనిషి. ఇది రాతి గుండె లాంటి మనిషికి, ఈ మనిషి రాతి గుండు లాంటి ఒక మనిషి యేసుక్రీస్తు సువార్త పరిచర్యలో సువార్తను ప్రకటిస్తూ ఒక ప్రాంతానికి వెళ్తాడండి యేసు ప్రభు వారు. సువార్తను ప్రకటిస్తూ ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు. మీరు చూడండి, యేసు ప్రభు ఎక్కడా కూడా ఒక చర్చి కట్టుకుని ఆ చర్చి పైన సిలువెట్టుకుని కిందేమో పాస్టర్గా గౌన్ వేసుకుని అవి బోధించరా. యేసు ప్రభు వారు ఎక్కడైనా చర్చి కట్టినట్టు చూపించండి ఒక మాట, ఒక్క చర్చు చెప్పండి. యేసు ప్రభుకి ఈరోజు లోకం అంతా చర్చలు కడుతున్నాం. నేను ఈ చిన్న ఊర్లో ఇంచుమించు 5 చర్చలు చూశాను. ఎన్ని చర్చలు? 5 చర్చలు. ఈ చర్చికి వెళ్ళరు, ఆ చర్చికి వెళ్ళరు, ఎందుకంటే ఆ వర్గం వేరు, ఈ వర్గం వేరు, ఆరు వేరు, ఏళ్ళు వేరు. మళ్ళీ ఈ నలుగురు దాంట్లో కూడా ఒక ఆయన అంతేనా? ఆలో యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు, ఏళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు, ఏళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు, ఏళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. ఒకే ఒక ఆయన నమ్ముకుంటున్నారు కానీ ఒకలా లేరు. ఉన్నారా? లేరు. ఒకవేళ పొరపాటున అక్కడ ఉన్న సంఘస్తులు ఎక్కడైనా సరే పొరపాటున ఈయన దగ్గరికి వచ్చింది అనుకోండి, మరుసటి రోజు రేటు వెంటనే చర్చిలో ముఖం మీద తిట్టేస్తారు, ఆ చర్చికి ఎందుకు వెళ్ళా నువ్వు అంటారు. అంటరా ఏమండి? ఇలాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు వారు ఎక్కడ చర్చి అనేది కట్టకుండా, ఎక్కడ సమాజ మందిరం అనేది కట్టకుండా ఆయన ఎక్కువ శాతం సువార్తను ప్రకటించాడు. ఇప్పుడున్నటువంటి అధునాతనమైన యంత్రంగాలు లేవు. రాజమండ్రి ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వచ్చేసరికి మా ఊళ్ళందరూ అనుకుంటున్నారు, అయ్యి బాబోయ్ అంత దూరమో అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారు కాలినడకతో తుప్పల మధ్యలో నడుస్తూ దేశాలు దాటేశాడు, పట్టణాలు దాటేశాడు, గ్రామాలు దాటేశాడు. అలా గ్రామాలు దాటేస్తూ ఒక్క ప్రాంతానికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఒక్క ప్రాంతానికి వచ్చేసరికి ఈ ప్రాంతములో రాతి గుండె లాంటి భయంకరమైన మనిషి కనబడ్డాడు. రాతి గుండు లాంటి భయంకరమైన మనిషి, ఒక ప్రాంతానికి వచ్చేసరికి భయంకరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కనబడ్డాడు. ఒక విషయం చెప్పనా, రాయిలోంచి నీరు రప్పించటమైనా దేవునికి సాధ్యమైందేమో కానీ మనిషి రాతి లాంటి గుండెను మార్చటం మాత్రం చాలా కష్టమైందండి. రాయిలోంచి కరిగి నీరు నీరు వస్తుంది, రాయి సైతం కరిగిందేమో కానీ మనిషి మాత్రం కరగడండి. మనిషి కరుగుతాడా? ఎప్పుడు రాతి గుండులే. జాలి, దయ, ప్రేమ, కరుణ, కటాక్షము ఇలాంటివేమి ఎరగనటువంటి ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ఆ ప్రాంతములో ఉన్నాడు. ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఉన్నాడో, ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకటి అనుకున్నాడు, ఇదిగో ప్రేమకు ప్రతిరూపమైనటువంటి ఒక వ్యక్తి వస్తున్నాడట, యేసు వస్తున్నాడట, యేసు వస్తున్నాడట, యేసు వస్తున్నాడట. ఆయన స్వస్థతలు చేశాడట, ఆయన అద్భుతాలు చేశాడట, ఆయన అనేక మహత్కార్యాలు చేశాడట, ఆయన అద్భుతమైనటువంటి మాటలట అని యేసు ప్రభు కొరకు ఎవరో చెబితే విన్నాడట. విన్న వ్యక్తి ఏం చేశాడంటే ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడట. పుట్టుడు కనుక కనబడదు కనుక తే ఒక మేడు చెట్టు ఎక్కేసరికి ఆ ప్రాంతానికి సువార్త పనిలో యేసు ప్రభు వచ్చేసరికి యేసు ప్రభు విషయంలో అనుకున్నాడట, ఈయన ఎవరో అని చూద్దాం అనుకున్నాడట, ఈయన ఎవరో అని చూద్దాం అనుకున్నాడట.
ఎవరో చూద్దాం అనుకునేసరికి సాక్షాత్తు యేసు ప్రభు వెళ్ళిపోయి ఏమని అడిగాడో తెలుసా? అక్కడున్న పరిశేని ఇంటికి వెళ్ళలేదు, అక్కడున్న పాస్టర్ గారి ఇంటికి వెళ్ళలేదు, అక్కడున్న సంఘ పెద్ద ఇంటికి వెళ్ళలేదు, అక్కడున్న సంఘస్థుడి ఇంటికి వెళ్ళలేదు. రాయి లాంటి గుండె కలిగిన ఒక మనిషి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేమన్నాడు తెలుసా? జక్కయ్యా త్వరగా దిగు, త్వరగా దిగు, ఆలస్యము చేయక. ఇగో నువ్వు నన్ను చూడాలనుకున్నావు, చూడాలనుకున్నప్పుడే నీ రాతి లాంటి గుండెలో నీరు ప్రవహించటం ప్రారంభమైంది. యేసును చూడాలనుకున్నప్పుడే రాతి లాంటి గుండెలో నీరు ప్రవేశించడం మొదలయ్యింది అంటే సువార్తలో దాగి ఉన్న శక్తి. చూసారా? రాతి లాంటి గుండెలు సైతం కరగాలి అంటే నా ప్రభు మాట వినాలే, ప్రభు మాట వినాలే. ఇదో అంటున్నాడు జక్కయ్యా త్వరగా దిగుము, త్వరగా దిగు. దిగాడండి, దిగి యేసు ప్రభుని చేర్చుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, చేర్చుకుని ఏం చేస్తున్నాడో తెలుసా? చేర్చుకుని ఏం చేశాడు? యేసు ప్రభు ఇంకా ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను పుచ్చుకున్నానో దానిని 2 5 వంతులు మళ్ళా ఇచ్చేస్తాను. పాపపు సొమ్ము నా దగ్గర ఉండడానికి వెళ్ళలేదు. నాయన, పాపపు సొమ్ము అంతా ఇచ్చేస్తున్నావు కదా నాయన, మరి నువ్వు ఎలా బ్రతుకుతావు, ఎలా జీవిస్తావు, ఏ విధంగా జీవిస్తావు? నీ దగ్గర ఉన్న సొమ్ము అంతా ఇచ్చేస్తున్నావు కదా, మరి ఎలా జీవిస్తావు అంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ఇదిగో ఈ పాపిష్టి డబ్బు వల్ల నేను బతుకుతాను అనుకున్నాను. తప్పు. ఈ పాపిష్టి డబ్బు వల్ల నేను బతుకుతాను అనుకున్నాను. తప్పు. నేను బ్రతుకుతుంది పాపిష్టి డబ్బు వల్ల కాదు. దీన్ని విడిచిపెట్టేస్తాను, నా దేవుని మీద ఆధారపడి నేను బ్రతుకుతాను. చూసారా? ఈ పాపిష్టి డబ్బు నాకు వద్దు అని ఆనాటి పరిచర్యకులు, ఆనాటి సేవకులు డబ్బు వద్దు అన్నారు. ఈనాటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఏదైనా చిన్న ప్రార్థనకు తలా నుంచునిపోతాం మన పాస్టర్ తెలుసా? ఎందుకు నుంచునిపోతాం? ఇంకా తెగించేమంటాం తెలుసా? ఏమా డబ్బులు ఇవ్వా, ఈయనేదో ఈయన దాచినట్టు అక్కడ హృదయపూర్వకంగా ఇవ్వాలి అనే మనస్తత్వంతో, సేవకుడు బ్రతకాలనే ఉద్దేశ్యముతో హృదయంలో ఎంత అనిపిస్తే అంత ఇవ్వాలని వాళ్ళ మనసు ఉండాలి తప్ప ఇవ్వని డిమాండ్ ఏంటి నీకు? డిమాండ్ ఏంటి? చూశారా? సేవకుడు బ్రతకాలంటే విశ్వాసం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము. ఇప్పుడు జక్కయ్య మూర్ఖుడే, డబ్బు లేకపోతే బతకలేననుకున్నాడు. ఎవరు మార్చారు? ఏ ప్రేమ మార్చింది? బండలాంటి గుండెలు ఎవరు తట్టారు? నా ప్రభు. అలాంటి రాతి గుండెలు ఎంతమందినో సాక్ష్యాలు వినండి. ఇప్పుడు ఎన్ని సాక్ష్యాలు యూట్యూబ్ ఛానల్లో, ఎన్ని సాక్ష్యాలు. ఒక మాంత్రికుడు మారిపోయాడు, ఒక రౌడీషేటర్ మారిపోయాడు, ఒక వ్యభిచారి తన జీవితాన్ని మార్చుకుంది, ఒక నక్సలైట్ తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఒక ఉగ్రవాది తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎవరిని బట్టి? నేను నమ్ముకున్న నా ప్రభువుని బట్టి. బ్రతుకులు మార్చుకున్నారు. ఈరోజు బైబిల్ పట్టుకుని సువార్తలు ప్రకటిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, సువార్తలు ప్రకటిస్తున్నారు. స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తాను చూడండి, ఒకసారి స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తాను. ఈయన పేరు చూడండి, స్క్రీన్ మీద ఒక అద్భుతమైన ఫోటో వస్తుంది.
విత్తనాలు అయిందా? స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ ఫోటో చూడండి ఒకసారి. ఈయన పేరండి జార్జ్ ముల్లర్ అండి. ఈయన పేరు జార్జ్ ముల్లర్. ఈరోజు సువార్త ప్రకటిస్తున్నటువంటి చాలామంది సోకాళ్ళ సేవకులకి ఆయనకి అంత తేడా ఉందంటే, ఈరోజు సువార్త ప్రకటిస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి చాలామందికి ఈయన చాలా ఆదర్శ ప్రియుడు, చాలా ఆదర్శ ప్రియుడు. కోట్ వేసుకుని, సూట్ వేసుకుని, మైక్ పట్టుకుని, కనీసం చిన్న శ్రమ కూడా అనుభవించకుండా, కనీసం చిన్న శ్రమ కూడా రాకుండా పెద్ద పెద్ద స్పీకర్లుగా బలలు గుద్ది ప్రసంగిస్తున్నటువంటి చాలామంది మనకు తెలుసు. అది పెద్ద స్టేజ్ ఉంటేనే కానీ రారు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ ఉంటేనే కానీ రారు. ఒకవేళ బయటకు వస్తే లక్షలు ఖర్చు పెట్టాలి, ఖరీదైనటువంటి హోటళ్ళన్నీ తీయాలి. ఈనాటి సేవకులకి ఈ సేవకులందరికీ కూడా ఈ జార్జ్ మిల్లర్ ద్వారా బుద్ధి చెప్పబోతున్నాను ఈరోజు. ఈయన ఎవరో తెలుసా? జార్జ్ మిల్లర్. ఈయన 1805 జర్మనీ దేశంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి అండి. ఇతను చిన్నతనంలో తల్లి చాలా బాధాకరమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు, ఆవిడ అనారోగ్య సమస్యతో మంచాన పడున్నప్పుడు తండ్రి లాలనా పాలనా చూసుకునేవాడు ఇతని తండ్రి. ఇలా లాలనా పాలనా చూసుకుంటున్నప్పుడు కొంతమంది అల్లరి మోకతో జత కట్టాడండి ఇతను. ఒకప్పుడు కొంతమంది అల్లరి మోకతో జత కట్టాడు. చిన్నతనంలో ఇతని జీవితం చెప్తున్నాను. అతను మారిన తర్వాత అతని బ్రతుకు ఎంత గొప్పదో మీరు ఆశ్చర్యపోతారు. నిజం. ఒకప్పుడు మిషనరీలు భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఎంత సేవ చేసినాయో ఈ మూర్ఖులకు తెలియదు ఈరోజు. నిజం. ఒకప్పుడు మిషనరీలు భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఎంత సేవ చేసినాయో ఈ మూర్ఖులకు తెలియదు ఈరోజు. ఒకప్పుడు ఇతని బ్రతుకేంటో తెలుసా? ఇతని జీవితం ఏంటో తెలుసా? ఇతంది ఈ జార్జ్ మిల్లర్ యొక్క జీవితం 10వ సంవత్సరంలోనే భయంకరమైనటువంటి చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయి 10వ సంవత్సరంలోనే తెలుసా, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపునని తల్లి చర్చికి వెళ్ళేది, తండ్రి చర్చికి వెళ్ళేవాడు. కానీ ఇతనికి మాత్రం చర్చిలో ఏ మాటలు ఎక్కేవి కాదు. ఇతనికి ఈ మాటలు ఎక్కకపోతే కొంతమంది దుష్ట సాంగత్యము అనేది అలవాటు పడ్డది. ఇక అల్లరి మోకకు ఇతను ఏమయ్యాడంటే నాయకుడు అయ్యాడు. అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడు. 16వ సంవత్సరం వచ్చేసరికి ఇంకా భయంకరమైన జీవితానికి వెళ్ళిపోయాడు. ఇంకా భయంకరమైన జీవితాలు, అందమైన అమ్మాయిలతో క్లబ్బులకి, ఆటలకి, ఈటికి తిరిగి విచ్చలవిడిగా తాగేవాడు. భయంకరమైన తాగుబోత. ఒకప్పుడు జార్జ్ ముల్లర్ ఈ తాగుబోత అయినటువంటి వ్యక్తి ఒకరోజు అమ్మ చనిపోబోతుంది బాబు, అర్జెంటుగా రాని తండ్రి కబురు పంపిస్తే తల్లి చచ్చిపోయినా సరే రాలేదు ఈ జార్జ్ ముల్లర్. తల్లి చచ్చిపోయినా సరే రాకుండా తల్లా బోటల అనుకుని ఏం చేశాడు అంటే, ప్రత్యేకించి అతను ఇదిగో బోటల పట్టుకుని రాత్రంతా తాగుతూనే కూర్చున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇలా కూర్చున్న ఇతని జీవితంలో తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత కొంచెం అసహ్యం పుట్టి నేను వదిలేద్దాం అనుకున్నాడట బాటలు బాటల మాత్రం అతను వదులుతలేదట. తెలుసా, ఒకవేళ ఇతను వదిలేద్దామన్నా బాటలు వదులుతదా? ఇక బాటలు వదలకపోయేసరికి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయి, పరిసర ప్రాంతాల్లో ఉంటే నేను పాడైపోతున్నాను, మరో ప్రాంతానికి వెళ్ళాడు. కొన్ని భాషలు నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళా మందుకు బానిసైపోయి మరలా మద్యం మత్తులోకి వెళ్ళిపోయిన ఇతను స్విట్జర్లాండ్ అనే ఒక దేశానికి వెళ్ళాడటండి. వినాలి మీరు, స్విట్జర్లాండ్ అనే దేశానికి వెళ్తే, స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్ళాడు అంటే ఆ దేశంలో
కొత్త మద్యం దొరుకుతుందని వెళ్ళాడటండి ఈ జార్జ్ ముల్లర్. కొత్త మద్యం దొరుకుతుందని వెళ్ళేసరికి అక్కడ మద్యం షాపు దగ్గరికి వెళ్తున్న సమయములో వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళేసరికి పక్కన ఒక గృహములో కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారట. కొంతమంది ప్రార్థన చేసుకునేసరికి ఇదిగో కొంతసేపే కదా ఉంది, ఒక్కసారి లోపలికి వెళ్ళి వచ్చేద్దామని స్నేహితుడు ఎవరో చెప్పేసరికి లోపలికి వెళ్ళేసరికి లోపల అనేక మంది మనుషులు, ఒక గృహములో అనేక మంది మనుషులు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు డబ్బున్నవాళ్ళు పేదవాళ్ళు భేదవాళ్ళు అంగహీనులు కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు అందరూ ఒక దిక్కునే ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారంట. ఈ జార్జ్ ముల్లర్ అనుకున్నాడట, ఇంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కూడా ప్రార్థన చెయ్యకపోతే బాగోదు అనుకున్నాడట. ఇదో నేను కూడా ప్రార్థన చెయ్యకపోతే బాగోదు అనుకున్నాడట. అనుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఒక్కసారిగా తన మోకాల్ని వంచాడంట. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే మోకాల్ని వంచి మోకరించాడో తెలియని దుఃఖం. కళ్ళంట బడబడబడబడ నీళ్ళు కారిపోతుంది, కళ్ళంట భయంకరమైన బాధ, గుండెల్లో నుంచి తన్నుకొచ్చేస్తుంది బాధ. ఈ తన్నుకు వస్తున్నప్పుడు ఒక్కొక్కటి తన జీవితంలో కనబడుతుంది. ఏంటో తెలుసా, నా తల్లి చనిపోయినా నేను వెళ్ళకపోయాను, ఈ మధ్య మత్తులే కదా అనుకుంటున్నాడు. కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఆటోమేటిక్గా దుఃఖం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మోకాల మీద నుంచి పైకి లేచిన తర్వాత ఇదిగో మద్యం అమ్మేవాడు వచ్చేసాడనేసరికి జార్జ్ ముల్లర్ అన్నాడట, ఇక మద్యము జోలికి నేను వెళ్ళను, మద్యం జోలికి వెళ్ళను నేను. ఎందుకో తెలుసా, ఒక్కసారిగా మోకాళ్ళేసి ప్రార్థన చేసేసరికి తండ్రి నన్ను క్షమించు తండ్రి అనేసరికి, తండ్రి క్షమించు అనేసరికి ఈ మాట ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా, సాక్షాత్తు పరలోకం వెళ్ళిపోయింది. ఇదిగో నువ్వైనా నేనైనా ఎవరైనా సరే తప్పులు చేయడం అనేది మానవ సహజం. ప్రియమైన వాళ్ళరా, పాపం చేయడం మానవ సహజం. కానీ ఒక్కసారి మోకాళ్ళేసి నువ్వు తండ్రి నన్ను క్షమించు తండ్రి అంటే నిజంగా ఆయన వెంటనే యాక్షన్ తీసుకుంటాడండి. ఇదో క్షమించు అన్న మాట, అక్కడ జరుగుతున్న సువార్తలో ఇతను పాలిభాగస్తుడై మోకాళ్ళేసినందుకు ఆ సువార్తలో దాగి ఉన్న శక్తి ఇదిగో ఈ జార్జ్ ముల్లర్ని మనిషిని చేసింది. ఒకరోజు ఇతడు ఒక మూర్ఖుడు, ఒకరోజు ఇతను భయంకరమైనటువంటి తాగుబోతు, కానీ సువార్త దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే మోకాళ్ళు వేసి అతడు నన్ను క్షమించు తండ్రి అనే మాట అన్నాడో అతని జీవితం ఎంత గొప్పగా మారిపోయిందో తెలుసా. ఇక ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆ స్విట్జర్లాండ్లోనే ఉండిపోయి కొంతమంది రోజులు సువార్తకులతో పాటు సహవాసము కలిగి మంచి సాంగత్యాన్ని కలిగి సువార్తికులతో పాటు ఉంటూ కరపత్రాలు పంచిపెట్టడం మొదలెట్టాడటండి. ఇతను కరపత్రాలు రోజుకి ఇంచుమించు లేదంటే 15 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి పంచిపెట్టి వచ్చేవాడట. ఎవరు మార్చారు ఇతన్ని? నా ప్రభు. చూడండి, అద్భుతమైన మాట చూపిస్తాను కదా, అద్భుతమైన మాట. రోమీయులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనం, తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
తన అతిక్రమములకు పరిహారం ఎప్పుడు నందుతారో తెలుసా? మోకరించి ఒక్కసారి తండ్రి నన్ను క్షమించు నాయన అని ఒక్క మాట అంటే చాలండి, నన్ను క్షమించు. నిజమే, నీ దృష్టిలో నేను ఘోరమైన పాపం చేశాను నాయన, నీ దృష్టిలో నేను ఘోరమైన పాపం చేశాను, పరలోకానికి విరోధంగా నీకు నేను విరోధంగా పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించు అనే మాట ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన వెంటనే దేవుడు క్షమిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం, క్షమించమని అడిగినప్పుడు ఆ క్షమించమని అడిగిన దాని శక్తి ఎంత గొప్పదో చెబుతున్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇక్కడ అనుకున్నాడంట, ఒకటే అనుకున్నాడంట ఆ చర్చిలో ఉన్నంతసేపు కూడా వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఒక యవనస్తుడు, ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి వాడు జర్మనీ దేశంలో ఒక బాగా ధనికుని యొక్క కుమారుడు అనుకున్నాడంట. ఒక అతన ఆ రోజు యేసుక్రీస్తు కొరకు తమ జీవితాలను సమర్పించాలనుకున్నాడంట. ఒక వ్యక్తి సమర్పించాలని వీళ్ళు ఏం చేసేవారంటే, ఆ దేశాలంట ఏం చేసేవారంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ చర్చిలో వాక్యం విన్న తర్వాత సమస్తాన్ని సమర్పించుకుని ఎక్కడైతే మురికి వాడలు ఉన్నాయో, ఎక్కడైతే నిరక్షరాస్యత ఉందో, ఎక్కడైతే వైద్యం అందుతలేదో, ఎక్కడైతే మనుషులు నిరక్షరాస్యతంగా మూఢనమ్మకాలతో ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి పరిచర్యలు చేసేవారండి. ఆ ప్రాంతానికి వాళ్ళు పరిచర్యలు చేస్తూ వాళ్ళకు వైద్యం చేయించేవారు. వాళ్ళ కుష్టి రోగంతో ఉన్నారనుకోండి, ఆ కుష్టి రోగంతో ఉన్నటువంటి వ్యక్తులను యేసు ప్రభు మాటను బట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటకు భయపడి, మాటకు ప్రత్యేకించి విలువనిచ్చి, ప్రియమైన వాళ్ళరా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటకు విలువ ఇచ్చి వాళ్ళు అనుకున్నారో ఏంటో తెలుసా, ఒకవేళ నేను కూడా కుష్టి వ్యాధితో పుడితే, ఒకవేళ నాకు కుష్టి వ్యాధి వస్తే ఆ వ్యక్తిని తృణీకరించినట్లు నన్ను తృణీకరించుదురు కదా, ఆ వ్యక్తిని వెలివేసినట్లు నన్ను వెలివేసేవారు కదా. ఇదిగో అతని బాధ, అతని ఎంతో బాధపడుతున్నాడో అలాంటి వాడికి సేవ చేయాలనుకున్నారు. ఇంకా ఇలాంటి వారికి సేవ చేయాలి, అనాథలను పెంచాలనేసి హాస్టల్ కట్టారు. ఇదిగో వైద్యం అందించాలని ఎన్నో మిషనరీలు భారతదేశం వెళ్ళి, భారతదేశం వచ్చి ఈ దేశంలో ఎంతో పరిచర్య చేశారండి. ఏమండి ప్రియరా, ఇక్కడ ఆలోచించండి బాగానే, ఇక్కడ బాగా ఆలోచించండి. ఆ క్రైస్తవ మిషనరీలు ఏం చేసేవారంటే, ప్రియమైన వాళ్ళరా, ప్రతి క్రైస్తవ మిషనరీని ఒక్కసారి ఆలోచించండి. మదర్ తెరీసా కూడా మన భారతదేశం వచ్చింది, ఆవిడ మన దేశస్తురాలు కాదు, ఆవిడ మన దేశస్తురాలా? మన దేశస్తుల్లో ఎవరైనా సరే, పిలక పంతులు ఎవరైనా సరే కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తుల్ని ఏమైనా ఆదరించారా? ఎక్కడైతే వాళ్ళ మైలుగాలి తగిలితే, వాళ్ళు ఎక్కడైతే మైలుగాలి తగిలితే అయ్యో అపవిత్రమైపోతున్నామనే ఉద్దేశంతో మనుషులనే దూరంగా ఉంచిన వాళ్ళు సాటి మనిషిని నిజంగా ఆదరించారా చెప్పండి? కానీ మదర్ తెరీసా ఆదరించిందండి, మదర్ తెరీసా ఆదరించింది. అలాగా గ్రహం స్టీన్ గారు అన్నటువంటి వ్యక్తిగా ఆదరించారు, అతన్ని చంపేశారు. ఇగో ఈ జార్జ్ ముల్లర్ కూడా ఏం చేశాడు అంటే, ప్రియమైన వాళ్ళరా, అతను తన జీవితంలో ఒక ప్రాంతానికి వెళ్ళిపోవాలి, ఒక మురికి వాడు చూసుకోవాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులకు సేవ చేయాలి. సేవకుడుగా వచ్చారే తప్ప బోధకులుగా రాలేదు వాళ్ళు. నిజం, క్రైస్తవ మిషనరీలు ఎవరైనా చూడండి, వాళ్ళు సేవకులుగా వచ్చారు తప్ప బోధకులుగా వచ్చారా రాలేదు. ఇదో ఈ జార్జ్ ముల్లర్ వెళ్ళినటువంటి ప్రాంతంలో అదే సమయంలో కలరా వచ్చిందంటండి. జార్జ్ ముల్లర్ ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని తన జీవితాన్ని సమర్పించుకుని ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో కలరా వచ్చేసరికి కలరాలో చాలామంది చచ్చిపోయారటండి. చాలామంది చచ్చిపోతే చాలామంది పిల్లలు అనాథలైపోయారంట. అప్పుడు చాలామంది పిల్లలు అనాథలైపోయేసరికి అతను 30 మందిని, ఇదిగో వీళ్ళను నేను పోషిస్తాను,
అప్పుడు సంఘస్థులు అన్నారట, సంఘస్థులు అన్నారట, అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు కొంతమందికి పరిచయం చేస్తారు కదా, వాళ్ళు అన్నారట, యావయ్యా నువ్వు తినడానికే తినలేదు, నీ భార్య ఒకరోజు తింటే రెండో రోజు తినడానికి కూడా తిండి అడతలేదు కదయ్యా నువ్వు, ఎలాంటి స్థితిలో 30 మందిని పోషిస్తావా, 30 మందిని పోషిస్తావా అంటే పోషిస్తాను. ఏంటి నీ ధైర్యం? విశ్వాసం, విశ్వాసం. నన్ను పోషించిన దేవుడు, నన్ను పోషించిన దేవుడు ఆకలిలో కూడా ఆనందించేటువంటి మనసు పెట్టిన నా దేవుడు పోషిస్తాడని అతను రోజుకి 4 గంటల ప్రార్థన చేసేవాడటంటే, 4 గంటల ప్రార్థన చేసేవాడట. 30 మందితో ప్రారంభమైన అతని సేవ, అతను మరణించేటప్పటికీ కొన్ని 100,000 మంది అనాథలను చేర్చుకున్నాడు. 100,000 మంది వ్యాధిగ్రస్తులకు సేవ చేశాడు. 100,000 మంది తాగుబోతులను మార్చాడు. 100,000 మందికి పరిచర్య చేశాడు. ఆయన చనిపోయే ముందు అతను ఆ యొక్క అనాథ ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? అక్షరాల 10,024 మంది ఉన్నారటండి. ఏమండి, రోజు 10,024 మందికి భోజనం పెట్టగలమా? పొద్దున టిఫిని, సాయంత్రం మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, మళ్ళీ పొద్దున గిన్నెచ్చుకుని మళ్ళీ టిఫిన్ రెడీ. ఏమండి, 10,024 మందిని పోషించగలమా? చెప్పాలి, పోషించగలమా? పోషించలేం. కానీ ఒక తాగుబోతు అయినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత అతను 10,024 మందిని పోషించే శక్తివంతుడుగా దేవుడు నిలబెట్టాడు. వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారు. ఏనాయన నువ్వు ఎలా బతుకుతావంటే ఒకే ఒక్క మాట నన్ను మార్చటానికి ఒక శక్తి ప్రేరేపించింది, నేను మారడానికి ఒక శక్తి ప్రేరేపించింది. మొట్టమొదట ఒక్కసారిగా మారటానికి, ఇదిగో మొట్టమొదట నేను మోకాలు లేసాను. ఆ మోకాలు లేసిన అనుభవమే ఇప్పటి వరకు నేను నా పిల్లలను పోషించుకున్న 10,024 మంది అనాథ పిల్లలను పోషించటానికి నాకున్న ధైర్యం ఏంటంటే ప్రార్థన అంత గొప్పదన్నాడు. ప్రార్థన అంత గొప్పదే. ఇదో దేవునితో సహవాసము, ప్రార్థన, దేవునితో సహవాసము, విశ్వాసము అనేది నాకు ఆయుధం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారం అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలు పరచబడుతుంది. 30 మందితో అనాథాశ్రమం స్టార్ట్ చేశాడు. 30 మందితో ఉన్నప్పుడు అన్నారు 30 మందిని పోషించగలవా అన్నారు. అతను ఎంతమందిని పోషించాడు? ఎంతమందిని చెప్పండి? 10,024 మందిని. అంతకంతకు విశ్వాసం కలిగిందా లేదా? ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచించు. ఒక్కరికి నువ్వు ఏమైనా సేవ చేయాలన్న ఆలోచన కలిగితే నీ చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, నిజం, నేను ఎప్పుడనే మాట మాట్లాడి ముగించేస్తానండి. దేవుడు మాట అన్నాడండి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడండి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడండి. చర్చికి వెళ్ళి మంచి పాట పాడతామండి. అబ్బో మంచి పాట అండి, ఎంత గొప్ప పాట పాడతాను తెలుసా? దేవుడు నీకేం కావాలి చెప్పు. వేలాది నదులంతా విస్తార తల్లి ఇమ్మంటావా? ఒకవేళ ఇమ్మంటే ఇస్తావు ఏంటి నువ్వు దేవునికి? ఒకసారి గుండెలపై చేసుకోండి. వేలాది నదులంత విస్తార తైలంబు నీకు ఇస్తే సరిపోద్దా అంటావు? ఇచ్చేయమ్మా అన్నారనుకోండి, ఈ సిరిపురంలో మహా అయితే ఉంది కదా, స్థలం లేదు నీకు. వేలాది నదులు ఇచ్చేస్తావా? ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చేపట్టు, ఊరుకుంటారా? ఊరుకోరు. దేవునికి మాత్రం నీ డంబం ఎందుకు నాన్న? దేవుడు మన డంబం అవసరం?
అవసరం లేదు. చూసారా, వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చినా చాలనా అంటదే పాట పాడుతూ ఉంటుందండి అక్కడ. అమ్మో నా కూతురు చూసావు ఎంత చక్కని పాట పాడుతుందో, ఎంత ముద్దు వచ్చేస్తుందో. బిలే కొడుతున్నాడు అబ్బాయి, బిలే కొడుతున్నాడు అనుకుంటారా దేవుడు? ఎంతమందిని చూశాడండి ప్రభు? మన బాబుని చూశాడు, మన బాబుని చూశాడు, వాళ్ళ బాబుని చూశాడు, ఆదాముని కూడా చూశాడు. ఏనాయనా అంటే ఏమన్నాడు ఆదాము? యా నిన్ను ఎవరు చేయమన్నాడు? స్త్రీని చేసినది నీ తప్పు. చూడండి, అప్పుడప్పుడు కొడుకులు మంచి కొడుకులు ఉంటారు తెలుసా, ఎంత మంచి కొడుకులో తెలుసా? ఎవరు కనమన్నాను నిన్ను? నేను కనమన్నానా నేను అన్నాడంట. మహానుభావులు చెప్పులు అరిగిపోయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ పక్క వెళ్ళి ఈ పక్క వెళ్ళి, అమ్మాయి బాగుందా లేదా, మంచిగా ఉందా లేదా, అందంగా ఉందా లేదా, ఈ పనికి మనవాడికి నచ్చుతుందా నచ్చుదా, ఫోటోలు తీసుకుని వాట్సాప్లో అంతా పంపించి ఎన్నో చేసి 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 పాపం ఒక సంబంధం తీసుకొచ్చారనుకోండి, సపోజ్ మళ్ళీ ఏమంటారు సార్? నచ్చలేదు అంటారు. అంతే బాగున్నదిరా, నాకు నచ్చలేదు అన్నాను కదా. సరే పోనీ బలవంతంగా చేసావనుకో పొరపాటున, యా నిన్ను ఎవరు చేయమన్నాడో, నేను ఎవరు కనమన్నాడో, అలా కూసిపోగం చేశారు మరి. ఏమండి ఇలాగా ఒక దేవాలయానికి వెళ్ళిపోయి విపరీతంగా పాట పాడుతున్నావు అనుకో, మెచ్చుకుంటాడు అనుకుంటావా? మెచ్చుకోడు దేవుడు. ఎందు విషయంలో మెచ్చుకుంటాడు దేవుడు? ఎక్కడ మెచ్చుకుంటాడు? ఎప్పుడైనా ఆలోచించండి మీరు, ఎప్పుడు మెచ్చుకుంటాడండి? నువ్వు చర్చికి వెళ్తుంటావు చూడు, చర్చికి వెళ్తున్నప్పుడు ఆ చర్చి దగ్గర పాపం వస్త్రహీనంగా ఉండి ఆకలితో బాధపడుతూ అమ్మా 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 అంటూ నిన్ను నీ ఎంపు జాలి చూపులు చూస్తూ కొంచెం అన్నం ఏమైనా పెడతావేమో అన్న ఉద్దేశ్యముతో నీ ఎంపు చూస్తున్నటువంటి ఆ వ్యక్తికి పట్టెడన్నం పెట్టని నీ భక్తి నాకెందుకమ్మా? ఎందుకో సాటి మనిషి ఆకలితో ఉంది, సాటి మనిషి ఆకలితో ఉంది, మనవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆవిడ ఆకలితో ఉందనుకో, అమ్మ ప్రార్థన చేస్తానో ఆమె అని వెళ్ళిపోతాడు. అంతే ఆకలి తీరిపోద్దా, ఆకలి తీరిపోద్దా, తీరదు తీరదు. అన్నం పెట్టి ప్రార్థన చేయి, అన్నం పెట్టు, అన్నం పెట్టి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. సాటి మనిషి ఆకలితో ఉంటే ఆకలి తీర్చకుండా దేవాలయంకి వచ్చి తండ్రి అది చేతను ఇది చేతనండి నీ పాట మెచ్చుకోడో, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడంటే అర్థమేటో తెలుసా? నీ కాలులో నీ అరకాలులో ముళ్ళు గుచ్చుకుంటే నీకెంత బాధ ఉంటుందో, ఎదుటి వ్యక్తి అరకాల్లో ముళ్ళు గుచ్చుకున్నా అతనికి అంతే బాధ ఉంటుంది. అది గమనించు, ఎదుటి వ్యక్తి బాధపడుతున్నాడు నీ కళ్ళాలంట నీళ్ళు తాగ తిరిగితేనే అది జాలి హృదయం. ఎదుటి వ్యక్తి బాధపడుతున్నప్పుడు నీ కళ్ళంట ఆనంద బాష్పాలు రావాలంటే నువ్వు మనిషివేనా, మనిషివేనా? ఆవిడెళ్ళి మళ్ళీ పాట పాడుతుంది ఎవరికే? చూసారా ప్రియమైన వాళ్ళ మిషనరీలు ఏం చేశారో తెలుసా? వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారు. వాళ్ళు బల్ల గుద్ది బోధన చేయలేదు, వాళ్ళ బల్లల గుద్ది బోధన చేయలేదు వాళ్ళు, వాళ్ళ బ్రతుకుల ద్వారా బోధ చేశారు. అది సువార్త. జీవితంతో బోధన చేశారు, అది సువార్త. ఆ సువార్తలో దాగి ఉంది దేవుని శక్తి. ఆ శక్తి ప్రపంచమంతా విస్తరించింది తెలుసా? మిషనరీ జీవితాలు చాలా గొప్ప గొప్ప జీవితాలు. ఒక మదర్ తెలిసా చూడండి, ఈరోజు ఆవిడ మన మతస్థురాలు కాదు అనుకుని వదిలేస్తున్నారా? చిరంజీవి గారికి ప్రజాస్వామ్య పార్టీ పెట్టడానికి ఎవరు అవసరమైంది? ఎవరు ఫోటో వేసుకున్నాడు? ఎవరు ఫోటో వేసుకున్నాడు? అవి నమ్ముకునేది ఎవరిని? ఈవిడ ఫోటో ఎందుకు వేశాడు? అయ్యో మన మతస్థురాలు కాదు, మన దేశస్థురాలు కాదు అనుకున్నాడా? ఎందుకు అనుకోలేదు చిరంజీవి గారు? ఎందుకు అనుకోలేదు? వేరే దేశము నుండి వచ్చినా మన దేశస్థురాలు కాకపోయినా మనం చెయ్యలేని పనులు ఆవిడ చేసింది. కుష్టిరోగులు ముట్టుకుంది, కుష్టిరోగులు ముట్టుకుంది,
వాళ్ళ రస్సును తుడిచింది. ఒక కుష్టి రోగి వచ్చి ఆ వాంటింగ్ చేసుకుంటుంటే చేతులతో పట్టింది. చేతులతో నువ్వు పట్టగలవా? చేతులతో పడితే ఇంటర్వ్యూ చేసినాయని అంటున్నాడు. అమ్మా ఏంటమ్మా నువ్వు అలా పట్టవు ఏంటమ్మా అంటే, వాంతి చేసుకుంది ఎవరో తెలుసా? ఎవరమ్మా వాంతి చేసుకుంది ఎవరో తెలుసా? ఎవరమ్మా? నా యేసుప్రభువం. ఆ కుష్టి వాళ్ళలో నా యేసుప్రభువుని చూస్తున్నాను, ఆ ముష్టి వాళ్ళలో యేసుప్రభువుని చూస్తున్నాను. ఏమండి, తల వంచి నమస్కరించాలండి. ఆ సువార్తలో దాగి ఉన్న శక్తి అన్యులు సైతం ఆదర్శంగా తీసుకున్నాడు. అన్యులు సైతం ఆదర్శంగా తీసుకోవడానికి ఒక మదర్ తెలిసా ఉంది, ఒక గ్రహం స్టీన్ ఉన్నాడు, ఒక జార్జ్ ముల్లర్ ఉన్నారు, ఎంతోమంది మార్టిన్ లూథర్ ఉన్నాడు, ఎంతోమంది సంఘ సంస్కర్తలు వాళ్ళ జీవితాలు సమర్పించి క్రీస్తు కొరకు అర్పించుకున్న క్రైస్తవ్యాన్ని నిలబెట్టారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు క్రైస్తవులను చూడండి. అసలు క్రైస్తవులు అని వచ్చా, ఈ చర్చికి వెళ్తా ఆ చర్చికి వెళ్ళవా, మరి అందులో ఉన్నది ఎవరో ప్రభువే, మరి ఇందులో ఉన్నది ఎవరో ప్రభువే, మరి ఎందుకండి ఈ గొడవలో, ఎందుకు ఈ గొడవలో, దేనికి ఈ గొడవలో? ఒక మాట చెప్పనా, ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారండి, నలుగురు కొడుకులు ఉన్నారు, ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారు, నలుగురు కొడుకులు కొట్టుకు చచ్చిపోతున్నారండి, తండ్రికి సంతోషం ఉంటుందా చెప్పండి? తండ్రికి సంతోషం ఉంటుందా? బిల్లు కొట్టుకుంటున్నారా బాబు అని గొంతులు ఎత్తడా, ఎత్తడా, ఎత్తే ఏమంటారు? నలుగురికి ఆకేసి ఎరా నీకు బుద్ధి ఉందా లేదు, అసలు తండ్రి అయినారా నువ్వు, పెద్దోడేమో కత్తిచ్చుకుని వస్తాడు, ఏమో గొడ్లు ఇచ్చుకుని వచ్చాడు, ఏంటో నువ్వు అసలు అంటారు అంటరా? అంటారు, ఖచ్చితంగా అంటారు. నలుగురు కొడుకులు కొట్టుకు చచ్చిపోతే ఈ తండ్రి ఎలాగైతే ఆనందించడో, పరలోకమందున్న తండ్రి మాత్రం ఆనందిస్తాడా చెప్పండి? ఆనందిస్తాడా చెప్పండి? అయ్యా మీ ప్రార్థన అయిపోయిన తర్వాత నా ప్రార్థన ప్రారంభిస్తాను. మీరు మైకెట్టి నేను మైకెట్టామంటే జనాలకు ఎలాగుంటుంది? అలా తగ్గించుకునే మనసు ఏ సేవకుల్లో ఉంది చెప్పండి? ఎవరిలో ఉంది? ఈరోజు సమాజం వాళ్ళు వేలెత్తి చూపిస్తుందంటే ఏ వాళ్ళ కాదు, ఆయన మైకెట్టేసి ఈనా మైకెట్టేసి ఈనా మైకెట్టేసి ఈనా మైకెట్టేస్తే ఈ నాలుగు ఒకసారి వచ్చే తెలగుంటుంది. ఇప్పుడు మెంటలెక్కిపోతాడు, అలా పక్క పోతాడు, అవునా కదా? సమాధాన పడండల్లా, సమాధానంగా ఉండాలల్లా. ఎదుటి వ్యక్తిని సమాధానం పంచుతున్న మనము సువార్త ప్రకటన ఎంత మర్యాదగా చేయాలి చెప్పండి ప్రియమైన వాళ్ళరా. క్రైస్తవుల మీద మనం మారుదామండి, మార్పు అనేది మన జీవితంలో పొందామండి. ఇదిగో మనం జార్జ్ ముల్లర్ అంత గొప్ప సేవ చేయకపోయినా, మదర్ తెరిషా అంత గొప్ప సేవ చేయకపోయినా, మార్టిన్ లూథర్ అంత గొప్ప సేవ చేయకపోయినా, గ్రహం స్టీన్ అనేటువంటి గొప్ప సేవ చేయలేకపోయినా, మనం కనీసం మారుదాం, మార్పు చెందుతాం, దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు అనుకుని ఉంటారో, దేవుడు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడిగావు. కానీ ఎప్పుడైనా నిలబడి దేవుడా నీకేం కావాలని అడిగావా? ఏం కావాలి తండ్రి, నీకేం కావాలి చెప్పు, ఈ శరీరాన్ని ఇచ్చావు, ఈ దేహాన్ని ఇచ్చిన నీకు నేను ఏం చేయాలి తండ్రి అంటే ఒకే ఒక్క మాట అంటాడు, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయమ్మా, నీ కాలు బయటెట్టమ్మా, ఎట్టు నశించుతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, కాలు బయటెట్టు, అన్నం పెట్టి వాక్యం చెప్పు, ఆడుకుని వాక్యం చెప్పు, కన్నీరు తుడిచి వాక్యం చెప్పు, కన్నీరు తుడిచి వాక్యం చెప్పు, కన్నీరు తుడిచి వాక్యం చెప్పు అన్నాడండి. చెబుదామా? ఆలోచించండి, మారదాం, దేవుని కోసం యథార్థంగా బతుకుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్న తర్వాత అమూల్యమైనటువంటి పాట విందురు. కానీ ఈరోజు యువత తమ బ్రతుకు విలువ తెలియక ఎలాగ ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారో అద్భుతమైన పాటను రాశాను, ఆ పాట చూద్దాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాను. మహాజనుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ మాట్లాడినాం తండ్రి, నీ మాట్లాడిన మేలో మార్పు అనేది రాకపోతే మేమంత దుర్మార్గులు ఎవరు ఉంటున్నాయినా? ఇదిగో నాయనా నీ పిల్లల ప్రభువా నా కళ్ళ ముందు ఉన్నారు, ఒక్కరి జీవితంలోనైనా సరే ప్రభువా మారితే, ప్రభువా నేను మారుతాను అనేటువంటి ఉద్దేశము కలిగితే నాయన, మా యొక్క శ్రమకు నాయన తగు ప్రతిఫలం ఉండును తండ్రి.
నాయన జక్కయ్య బండలాంటి హృదయము తండ్రి. యేసు ప్రభుని చూసిన వెంటనే నాయన, ఆ పరిశుద్ధుని చూసిన వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు ప్రభు. అంతకంటే దారుణమైనటువంటి జీవితం కాదు కదా తండ్రి. మారుతానైనా మాటిస్తున్నాను తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మారుతామని మాటిస్తున్నాను తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ పరిచర్య చేయడానికి నాయన రాజమండ్రి ప్రాంతం నుండి మా చెల్లి ప్రభు నాయన బిడ్డ తండ్రి నాయన ఎంతో ప్రయాసపడి ఉంది తండ్రి. తన పుట్టింటికి తీసుకొచ్చి ఈ మాటలు వినిపించాలనే ఆశ కలిగి ఉంది ప్రభు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, తల్లిని తండ్రిని అలాగే వాళ్ళ తమ్ముడిని వాళ్ళక్క కుటుంబాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, గడప గడపను జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలను నాయన ఆదుకోండి, నీ కృపను అనుగ్రహించమని నాయన. మీ పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్తనిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామం ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మన్యుని సహస్రం బిడ్డలందరిపై సదాకాలంతో నడిపించును కాక. ఆమెన్. ఒక మంచి పాట.